రైతు బంధు నిధులను ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి మళ్లించారన్న బీఆర్ఎస్ నేత బాలక సుమన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది కాంగ్రెస్. తప్పుడు మాటలంటూ బాలక సుమన్ పై రివర్స్ అటాక్ చేశారు పరికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రైతు బంధు పైసలు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమయానికి దాదాపు 5-6 ఎకరాల వాళ్లకు రైతు బంధు పైసలు పడుతుండే. ఇవాళ 1 ఎకరం వాళ్ళకు కూడా రైతు బంధు పైసలు పడలేదు. మరి 7,700 కోట్లు ఉండే మేము దిగిపోయేటప్పుడు రైతు బంధు కోసం రెడీ పెట్టినటువంటి పైసలు, మరి ఆ రైతు బంధు పైసలు రైతుల ఖాతాల్లోకి పోకుండా మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినాయా ఏందనేది సోషల్ మీడియాలో చాలా జోకులు నడుస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఈ రైతు బంధు కోసం పెట్టినటువంటి పైసల్ని మళ్ళించినారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిధులు మళ్లించడం కాదు, రైతుకు వ్యవసాయానికి పెట్టుబడి పెంచుతున్నాం అది ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు బాలక సుమన్. ప్రజల వారు కూడా నమ్మకనే వాళ్ళని ఓడించారు. ఓడించినా సరే వాళ్ళకి ఇంకా సిగ్గురాక ఈ విధంగా అబద్ధపు మాటలు ప్రజలకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఇచ్చే 10,000 ను 15,000 రూపాయలు ఎకరానికి మేము పెంచుతున్నాం, తొందరలోనే ఇవ్వబోతున్నాం, దానికి సంబంధించిన కార్యాచరణ పథకం తయారు చేస్తున్నాం,